ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము. నా పేరు గాలి సరీష్. సో బేసిక్లీ మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే, మనం స్టాక్స్ కొన్నప్పుడు మనకు ఎప్పటికప్పుడు మన నష్టం ఎందుకు వచ్చింది, దాని వెనకాల కారణం ఏంటి, ఆ కారణాలు మనం 9 కారణాలు ముఖ్యమైన 9 కారణాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము. సో బేసికలీ మనం ఫండమెంటల్స్ ఫాలో అవ్వము. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మనం పెట్టుబడి పెట్టినప్పుడు నేను ఇందాకే మన వీడియోస్లో మనం చెప్తూ ఉంటాం కదా, మనం ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాలి. మనం సైకిల్ నడుపుతున్నాం, సైకిల్ నడిపే పద్ధతి మీద మనం ఆ బేసిక్ మనం తెలుసుకోవాలి. మనం బైక్ నడపాలనుకుంటున్నాం, సో బైక్ ఏ ప్రకారంగా నడపాలి ఆ విధానంగా మనం తెలుసుకుంటాం. కారు నడపాలనుకుంటున్నాం, సో కారు స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నాం, స్విమ్మింగ్ చేయాలి అంటే దాని కొద్దిగా బేసిక్స్ మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో అదే రకంగా ఏంటంటే మనం పెట్టుబడి పెడుతున్నాము, సో ఆ పెట్టుబడి పెడుతుంటే దాని వెనకాల ఉన్న ఫండమెంటల్స్ మనం ఫాలో అవ్వటం వల్ల కూడా మనం ఇది ముఖ్యమైన కారణం. ఫండమెంటల్స్ మనం ఇగ్నోర్ చేస్తాము, దాని బేసిక్ ఏంటి, ఒక కంపెనీ పెరుగుతుంది ఆ ప్రైస్ పెరగటానికి వెనకాల కారణం ఏంటి, మనం ఆ కారణాలు వెతుక్కుంటూ ఉండాలి. ఆ కారణాలు మనకి అట్టిక్కు చేసుకుంటూ ఉండాలి. 10 కారణాలు మనం వెతకాలనుకుంటే 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, 4 కరెక్టా, 5 కరెక్టా, అన్నిటికీ టిక్ అయిన తర్వాత మనం అప్పుడే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి. సో ఆ ఫండమెంటల్స్ ఏంటి మనం ముందు వీడియోస్లో మనం అది కూడా తెలుసుకుందాము. రెండోది ఏంటంటే అడ్వైస్, ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకోవాలి, ఏ అడ్వైస్ తీసుకోవాలి, ఆ అడ్వైస్ కరెక్టా లేదా మనం జడ్జ్మెంట్ తీసుకుంటామా, దానివల్ల మనం ఆ సోర్స్ రాంగ్ ఉండటం వల్ల మనం ఆ బేసిక్లీ ఏమవుతుందంటే ఆ సోర్స్ బ్లైండ్లీ మనం ఫాలో అయిపోతాం. మనం ఇండివిజువల్గా మనం ఆలోచించాం, కారణం ఏంటంటే మనకు దాని గురించి అవగాహన లేకపోవటం వల్ల ఏమవుతుందంటే మనం సింపుల్ ఇన్ఫర్మేషన్, బేసిక్లీ ఏంటంటే సింపుల్గా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం రిసీవ్ చేసుకోవాలా లేదా ఆ జడ్జ్మెంట్ మనకు ఉండదు, ఎందుకంటే దాని గురించి అసలు అవగాహన లేకపోవటం వల్ల మనం మనకన్నా 5% ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న వారితోటే మనం ఆటోమేటిక్లీ అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే రాంగ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తాము. సో చాలా వరకు ఎలా అంటే రాంగ్ సోర్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా చెప్పారు ఈ ఫలాని కంపెనీలో పెట్టు, ఒక 10 రోజుల్లో ఈ డబ్బులో నీకు 10% వచ్చేస్తుంది, లేకపోతే 1 నెల దాకా ఆగు నీ పెట్టుబడి మీద ఒక 20% వచ్చేస్తుంది, 25% వచ్చేస్తుంది. సో ఆ మాట మీద మనం పెట్టుబడి పెట్టేస్తాము. ఇది జరిగిద్దా లేదా ఎక్కువ మందికి చెప్పలేము మనకి. సో బేసికలీ స్పెక్యులేషన్స్, సో స్పెక్యులేటివ్ మార్కెట్ చేసి పడేశారు బేసికలీ రీటైల్ ఇన్వెస్టర్స్. అంటే కొంటాం అమ్మటం. సో బేసికలీ మనం ఒక చిన్న వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, విక్ప్రో కంపెనీ వీడియోలో, అక్కడ మనం ఏం తెలుసుకున్నాము, మనం షేర్స్ కొంటాం వల్ల దాని వెనకాల మనకు వచ్చే ఆదాయం, మన లాభం ఎన్నో వేరే విధానంగా మనకి ఆ కంపెనీ షేర్స్ ఇచ్చింది. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే ఒకటి క్యాపిటల్ అప్రిసియేషన్, ఒకటి ప్రైస్ ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా అంతవరకే మనం తెలుసుకుంటాము. ఒక సినిమా చూడటానికి వెళ్తాము, ఆ సినిమా బాగుందా లేదా తర్వాత సంగతి, దాని వెనకాల కథ ఎంత ఉంటుంది, ఎంతమంది కష్టపడతారు, ఆ కష్టం మనం ఒక సినిమా 3 గంటల్లో, 2.5 గంటల్లో, 2 గంటల్లో మనం నిర్ణయించుకుంటాము. బేసిక్లీ అంటే ఆ కనిపించేదే మనకి ఫ్లాష్ అవుతుంది, బట్ ఏంటంటే అది బాగుంది అంటే దాని వెనకాల ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. బాగోలేదు అయినా కూడా దాని వెనకాల క్రమశిక్షణ ఉంటుంది. బట్ మనం తెలుసుకునేది ఏంటంటే మనం కనిపించేదే మనం అట్రాక్ట్ అవుతాం. సో బేసికలీ ఏంటంటే ఈ కంపెనీ ప్రైజెస్ గత 2 వారాల్లో 20% అయి పెరుగుతుంది. సో ఇమీడియట్లీ మనం ఏం చేస్తామంటే ఆ కంపెనీ షేర్స్ కొనేస్తాము. సో కొనేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక 20% రిటర్న్ వచ్చిన తర్వాత అమ్మేస్తాం. సో మార్కెట్లో ఇలా ఎక్కువగా న్యూస్ కూడా ఫాలో అవుతుంటాయి. బేసికలీ ఏంటంటే ఇవన్నీ న్యూస్లో కూడా మనం అది చెప్తూ ఉంటాము, ఈవెన్ టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా మనం అదే అంటారు, మీ కంపెనీ ఇది కొనండి టార్గెట్ ప్రైస్ అంటారు. సో ఆ కంపెనీస్ మనం అందుకోసమే కొంటామా, సో
అది కూడా ఒకటి తెలుసుకోవాలి. మన ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్ లేనప్పుడు మనం అలాంటి చిక్కులో మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో మన బేసిక్స్ క్లియర్ లేకపోతే అది ఒక పెద్ద ప్రాబ్లం. సో ఇంకొకటి ఏంటంటే పేషెన్స్. ఎన్నో న్యూస్లు మనం చూస్తాము, నేను ఈ కంపెనీలో డబ్బులు పెట్టాను, ఇది నేను పెట్టినప్పుడల్లా ఆ కంపెనీ షేర్స్ పడుతూ ఉండే నా ఓపిక పోయింది, నేను ఆ కంపెనీ షేర్స్ అమ్మేసిన తర్వాత ఏమైందంటే ఆ కంపెనీ షేర్స్ మార్కెట్లో మళ్ళీ పెరిగినాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఫండమెంటల్స్ ఫాలో అవ్వటం వల్ల ఆ మనిషి పేషెన్స్ లూజ్ చేశాడు, ఆ కంపెనీ షేర్స్ ఫాలో అవుతున్నాయి. ఫాలో అవడానికి కారణాలేంటి, బేసిక్స్ ఏంటి, ఆ కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందా, ఆ కంపెనీ మేనేజ్ సరిగ్గా చేయట్లేదా, పరిస్థితులు ఏముంది, దాని మార్కెట్ ఏది, ఇండియన్ మార్కెట్లో సప్లై చేస్తుందా, ఫారిన్ కంపెనీస్లో ఫారిన్ మార్కెట్లో సప్లై చేస్తుందా, ఇవన్నీ విషయాలు మన ఫండమెంటల్స్లో వస్తాయి. సో ఇవన్నిటితో పాటు మనం పేషెన్స్ లూజ్ చేస్తాము. ఆ పేషెన్స్ లూజ్ చేయటం కారణం ఏంటంటే నమ్మకం తక్కువ ఉండటం వల్ల. ఆ నమ్మకం తక్కువ ఉన్నప్పుడు మనకేంటంటే అది మన కంపెనీకి దూరం, ఎంత దూరం ఉంటాం అంత తక్కువ మనకి పేషెన్స్, మనకి ఫేత్ తగ్గిపోతుంది, నమ్మకం తగ్గిపోతుంది. నమ్మకం తగ్గిపోతే ఆటోమేటిక్లీ ఏంటంటే మనం ఓపిక నిషించుతుంది, మనం ఇమీడియట్లీ ఇది మంచి కంపెనీ కాదు, మనం ఎంతసేపు ఎంతకాలం ఆగినా కూడా ఈ కంపెనీ షేర్స్ పెరగట్లేదు, సో మనం అమ్మేస్తాం. మనం అమ్మేసిన తర్వాత అది ఇమీడియట్లీ షూటప్ అయిపోతుంది. సో బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ బేసిక్స్ లేకపోవటం వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది. కరెక్ట్ పోర్ట్ఫోలియో స్ట్రక్చర్ డిజైన్ చేసుకోకపోవటం. ఇక్కడ ఏమవుతుందంటే మన పోర్ట్ఫోలియో అంటే ఏంటి, మన పెట్టుబడి, మనం సంవత్సరాలు మనం కొద్ది మోతాదులో మనం షేర్స్ కొంటూ ఉన్నాము. సో బేసిక్లీ ఏంటంటే పోర్ట్ఫోలియో స్ట్రక్చర్, ఒక కంపెనీ యాడ్ చేయటం వల్ల నా కంపెనీ ఓవరాల్ రిటర్న్స్లో ఎంత తేడా వచ్చింది అది మనకి పోర్ట్ఫోలియో డిజైన్ చేయటం వల్ల కనిపించింది. అంటే హై బీటా స్టాక్స్ తీసుకోవటం వల్ల మీ రిటర్న్స్లో వేరియేషన్ కూడా బాగా ఎక్కువ కనిపించింది. ఇంకొకటి ఏంటంటే మనకి దాని అనుకూలంగా మనకి హై రిస్క్ స్టాక్స్, మనం స్టాండర్డ్ డీవియేషన్ స్టాక్స్ తీసుకున్నారనుకో, మనకి దాని అనుకూలంగా కూడా మనకి రిటర్న్స్లో మా వేరియేషన్ వచ్చింది, ఓవరాల్ రిస్క్ పెరిగిపోతుంది మన పోర్ట్ఫోలియోలో. సో వెయిటేజ్ ఎంత ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ వెయిటేజ్ మనం ఒక కంపెనీ స్టాక్స్కి ఇవ్వాలి, అంటే 50 లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం స్టాక్స్లో, ఆ 50 లక్షల్లో 10 లక్షలు నేను ఏ కంపెనీకి కేటాయించాలి, 5 లక్షలు ఏ కంపెనీకి కేటాయించాలి, బేస్డ్ ఆన్ కొన్ని ఫండమెంటల్స్. ఆ ఫండమెంటల్స్ చేసుకోకపోవడం వల్ల మనకేంటంటే పోర్ట్ఫోలియో మనం కరెక్ట్గా డిజైన్ చేయలేము. ఇంకొకటి ఏంటంటే మెంటలీ మనకేంటంటే గుంపుతో పరిగెత్తే అలవాట బాగా ఎక్కువ ఉంది. అందరు ఏమంటున్నారు, నేను కూడా దానో ఫాలో అయిపోతారు, ఇప్పుడు మార్కెట్ రిస్కీ అంటున్నారు, ఎవరు దాని జోలికి వెళ్ళరు. రేపు అదే మనిషి అదే మార్కెట్లో 100కి 90 మంది దీంట్లో రైసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అని మనకు రిటర్న్ వస్తుంది, 40% వస్తుంది, 50% అని. ఇది ఒక మార్కెట్లో ఒక రూమర్గా వెళ్ళిపోయింది అనుకోండి, అందరూ ఆ కంపెనీలోనే డబ్బులు పెట్టడం జరిగింది. స్కామ్స్ కూడా దీనివల్లే ఎక్కువ అవుతుంది, గుంపు వాళ్ళు వెళ్ళిపోతారు. సో స్కామ్స్ కూడా ఒకటి కారణం, హర్డ్ మెంటాలిటీ ఉండటం వల్ల. ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టేసుకుంటాము. ఎంతోమంది ఆలోచన ఎలా ఉంటుందంటే నేను ఇవాళ డబ్బులు పెట్టాను, ఒక సంవత్సరంలో అది 100% పెరిగిపోవాలి, 100,000 పెట్టాను 2 లక్షలు అయిపోవాలి ఒక సంవత్సరంలోనే సాధ్యమా, చెప్పాను కదా ప్రతి ఒక్క స్టాక్ ప్రైస్ వెనకాల ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఉంటాయి, మేనేజ్ ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ స్టోరీ తెలుసుకోకుండా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం మన తప్పు, కంపెనీ తప్పు కాదు, మార్కెట్ తప్పు కాదు. సో ఇన్సఫిషియంట్ రీసెర్చ్, కరెక్ట్గా రీసెర్చ్ చేయకపోవటం వల్ల కూడా ఏంటంటే మనం కరెక్ట్ కంపెనీస్ మనం సెలెక్ట్ చేయము. సో కరెక్ట్ కంపెనీ సెలెక్ట్ చేయకపోవటం వల్ల నష్టం ఏమవుతుందంటే మనకే నష్టం వచ్చింది, మన పెట్టుబడి మీద నష్టం వచ్చింది. సో రీసెర్చ్ ఏం చేయాలి, ఎక్కడ ఏ కంపెనీస్లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అన్నీ మనం చిన్న చిన్నగా మనం వచ్చే వీడియోస్లో అన్నీ జాగ్రత్తగా చక్కగా మనం తెలుసుకుందాము.
ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్స్గా మనం కంట్రోల్ ఉండాలి. కంపెనీ పేరు మీద మనం వెళ్ళకూడదు. మనం ఎలా ఉండాలంటే మన ఫండమెంటల్స్ చాలా ఫాలో అయ్యాలి. కంపెనీ పేరు తెలీదు, మనం పేరున్న కంపెనీలోనే మనం పెట్టుబడి పెడదాము, అలా ఉండకూడదు. సో బేసికలీ ఏంటంటే మనం పెట్టుబడి పెట్టేది లాజికల్గా మనం ఆలోచిస్తుంటే లాజికల్గా మనం ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ కూడా తీసుకోవాలి. బట్ వాస్తవంగా ఏం జరుగుతుందంటే లాజికల్గా మనం ఆలోచిస్తాము బట్ ఇమోషనల్లీ మనం రియాక్ట్ చేస్తాము. మనుషులు కాబట్టి డెఫినెట్లీ మనం ఇమోషనల్గా వెళ్తాము, బట్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే లాజికల్ వేగా మనం ఆలోచిస్తున్నాం. అరే హా, ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నాం, దీని వెనకాల ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అన్నీ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాము. పైన అన్ని 8 మనం అవాయిడ్ చేసుకున్నాము. కానీ మన ఇమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోకపోతే మనకి ఇండైరెక్ట్లీ ఏమవుతుందంటే మనకి ఇక్కడ నష్టం అయిపోతుంది. సో ఇవన్నీ విషయాలు ఏంటంటే ఇమోషన్స్ ఎక్కడ వచ్చిందంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. అందరూ అమ్మేస్తున్నారు, అందరూ అమ్మేస్తున్నారు. సో మనం కూడా భయపడతాం, అరే అందరూ అమ్మేస్తున్నారు, రే నేను అమ్మకపోతే నాకు నాకు లాస్ కూడా ఎక్కువ అయిపోతుంది. బట్ మనకి తెలుసు ఆ కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగా స్ట్రాంగ్ ఉంది. కొద్దిగా రాంగ్ రూమర్స్ రావడం వల్ల ఆ కంపెనీ షేర్స్ ఫాల్ అవుతుంది. సో ఆ పాయింట్ మీద మన ఫండమెంటల్ స్ట్రాంగ్స్ అన్నీ పైన మనం చెప్తున్నాం కదా, ఫస్ట్ 8 పాయింట్స్ మనం కరెక్ట్గా అవాయిడ్ చేసుకుంటా వెళ్ళాము. కానీ మన ఇమోషన్స్ కంట్రోల్ లేకపోతే మనం అమ్మేస్తాము. మంచి కంపెనీ షేర్స్ ఉన్నా కూడా మనం అమ్మేస్తాము. సో ఇక్కడ అది డ్రాబ్యాక్ కింద వెళ్ళిపోతుంది. సో బేసికలీ మార్కెట్లో డబ్బు మనం లాస్ అవ్వడానికి ఈ 9 పాయింట్స్ ముఖ్యమైన కారణాలు మనకి తెలిసింది. సో ఇవన్నీ కారణాలని మనం ఎలా తొలగించుకోవాలి మన స్టాక్స్ మార్కెట్స్లో, అది మనం ముందు మన వీడియోస్లో చక్కగా మనం తెలుసుకుందాము. సో బేసికలీ ఏంటంటే చిన్న చిన్నగా మీరు ఇలాంటి వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు.